చిన్న కవితలుగా కనబడుతున్న మహాకావ్యాలు అందించిన వాడు శంకర భగవత్పాల్ వారు. చూడండి దేనికదే దేనికదే విడివిడిగా ఉన్నా కానీ ఎంత అద్భుతమైన భావాలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక్కొక్కటి పరిశీలించండి. అందుకే భారతీయ ఋషులు ఇచ్చిన సాహిత్య ప్రక్రియలు ఉన్నాయే, అవి ఎప్పటికీ ఎంత అధునాతనమైన ప్రక్రియలు వచ్చినా అవి నిత్యనూతనంగా ఇప్పటికీ భాషిస్తూ ఉంటాయి. మనకి మనం చూసే కన్ను దృష్టి సరిగ్గా చూడగలిగితే అద్భుతాలు కనబడతాయి. ఇప్పుడు ఈ కవిత్వం చూడండి. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబెనీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవసి భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలంచ నా అన్యత్. ఇందులో చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైనా ఒక పొలం ఉందంటే ఆ పొలాన్ని పండించుకోవాలని చూస్తారు, అంతే కదా. పొలం పండకపోతే ఏమవుతుంది, అది నిష్ఫలం అంటాం, అంతే కదా. పండితే సఫలం. అందరికీ సఫలం కావాలని ఉంటుంది కానీ నిష్ఫలం కావాలని ఎవరైనా అనుకుంటారండి. అందరూ సఫలులు అవ్వాలని అనుకుంటారు. సాఫల్యము అంటాం ఈ భావాన్ని. అలాగే జన్మసస్యము సఫలం కావాలి అంటే ఈ జన్మ అనేటువంటి ఏ క్షేత్రం మనకు లభించిందో అది సఫలం కావాలి, అంతేకాదు. ఈ జన్మ అనే వ్యవసాయము, ఈ సస్యములు కూడా ఫలించాలని అనుకుంటాం. అయితే సస్యములు రావాలన్నా సస్యాలు ఫలించాలన్నా ఉండవలసిందేది పొలం అనడం వేరు కాదు. ఒక ఆయన తలనొప్పి ఎందుకు వస్తుందంటే తల ఉండడం వల్ల అన్నాడు. అలాగే ఇక్కడ పొలం ఉండడం వల్ల పండుతుంది అనద్దు, వర్షం ఉండాలి, వర్షం ఉంటేనే పండుతుంది. ఇప్పుడు జీవితం అనే పొలం పండాలి అంటే వర్షం ఉండాలట. ఏమిటి ఆ వర్షమో చూపిస్తున్నాడు ఇక్కడ. ఆనంద వర్షం ఉండాలండి. ఇది వినడానికి ముందు బాగుంది, ఉందో లేదో తర్వాత చూద్దాం. ఆనంద వర్షం పడితే జీవితం పండిపోయినట్లే. ఆనంద వర్షం పడినప్పుడే జన్మకి సఫలత్వము, ఇది తెలుస్తున్నది. అయితే మనం నిజంగా ఆనంద వర్షాలు కురుస్తున్నాయా? ఆనంద భ్రాంతులే తప్ప నిజమైన ఆనంద వర్షం లేదు. ఆనంద వర్షం ఏదయ్యా, ఏది కురుస్తుంది? వర్షం దేనివల్ల కురుస్తుంది? మేఘం వల్ల. కనుక ఆనంద వర్షం కురియాలంటే ఒకానొక మేఘం వల్ల మాత్రమే కురుస్తుంది, ఇక దేనివల్ల కురయదు. నా అన్యత్ అన్నాడు, అది మాత్రం ప్రధానికి కూడా నా అన్యత్, మరొక దానివల్ల కురియదండి. మీరు చెప్పారండి, చాలా సంతోషం. అది లాస్ట్ టైంలో చూసుకుందామండి. లాస్ట్ టైం అంటే వీడికి వీడే పెట్టుకుంటాడు లాస్ట్ టైము అని. బతుకంత ఆనందం అక్కర్లేదా? కావాలి కానీ ఆనందం దేనివల్ల వస్తుందని భ్రాంతితో అయిపోయింది ఉన్న బతుకంతా కూడా. అసలైన ఆనందం దేనివల్ల వస్తుందో మేఘం ఒకటి చెప్తున్నానయ్యా పెట్టుకో అన్నాడు ఇక్కడ. ఆ ఆనందము భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబిని. కాదంబిని అంటే మేఘము అని అర్థం ఇక్కడ. ఏమిటా మేఘం అంటే భక్తి అనే మేఘము అన్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు మనం ఏ మేఘం తెచ్చుకోవాలి? భక్తి అనే మేఘం కానీ తెచ్చుకున్నామా ఆ మేఘం నుంచి ఆనందం అనే వర్షం కురుస్తుంది, ఇక దేని నుంచి కురియదు. కానీ మనం విషయములనే మేఘాలు పెట్టుకున్నాం, వాటి నుంచి వర్షం కురియమన్నా కురియదు. తెలుసుకోండి ఇక్కడ, కురిసినా ఆనందం కాదు, అదేదో అది. కానీ భక్తి అనే మేఘము నుంచి మాత్రమే ఆనందం అనే వర్షం లభిస్తుంది, అది మాత్రమే బ్రతుకు అనే పంటని సఫలం చేస్తున్నదయ్యా అన్నాడు ఇక్కడ. ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు ఆ మేఘం ఎక్కడుంటుంది? మేఘం ఎక్కడుంటుంది సాధారణంగా చెప్పండి? ఆకాశంలో ఉంటుంది. మేఘం ఎప్పుడు దాని ప్లేస్ ఏది? ఆకాశం. ఎంత కురియాలన్నా అక్కడి నుంచి కురియాలి కానీ ఒకసారి మన ఇంటి పెరట్లోకి వచ్చి కురుస్తానని అడగదు అది. అది కురిసేది ఎక్కడి నుంచి కురుస్తుంది? ఆకాశం నుంచి. కానీ మేఘం వదలకుండా ఎక్కడుంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు భక్తి అనే మేఘం ఆనందం అనే వర్షం కురిపిస్తుంది, వదలకుండా ఎక్కడుంటుంది? భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి, శివుని పాదములని ఆకాశంలో ఉంటుందట ఈ మేఘం. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? శివపదం. శివపదం ఎలాంటిది? ఇక్కడ పాదం అంటే రెండు పాదాలను మాత్రమే కాదండి, ఇక్కడ తత్వము, భూమిక, ఇన్ని అర్థములైన పదము అనగానే అంటే పరమపదము శివపదం. ఆ పరమపదమైన శివపదం అనంతాకాశం. ఆ పాదాల దగ్గర ఉండాలియా నీ భక్తి, అంతేగాని ఒక్కసారి కూడా కిందకి దిక్కకూడదు, అదే పట్టుకోవాలి ఆ పాదపద్మాలని. అలా శివపాదాల్ని ఆశ్రయించిన భక్తి అనే మేఘం వల్ల మాత్రమే ఆనందం అనే వర్షం కురుస్తుంది, ఆ వర్షం కురుస్తేనే నీ బ్రతుకు పొలం పండుతుంది అన్నాడు ఇక్కడ. లేకపోతే బ్రతికి వేస్ట్, అది చెప్పడం అన్నట. కానీ బ్రతుకు ఎప్పుడు సఫలమవుతుంది? పండినప్పుడు. పండాలి అంటే భక్తి ఉండాలి. భక్తి పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించి ఉండడమే భక్తి. ఒక్క శ్లోకంలో ఎన్ని చెప్పాడండి. ఆలోచిస్తున్న కొద్దీ ఎన్ని అద్భుతాలు కనబడుతున్నాయి. ఆలోచనామృతం కవిత్వం అంటే దానికి ఉదాహరణ శివానందలహరి, మరొకటి ఏమున్నది. అందుకే ఈ శ్లోకం ఎంత రమ్యంగా పలికాడో. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబనీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక. ఇంకో మాట చెప్పాడు, వర్షం పడుతూ ఉంటేనే పంట పండించడం కాదండి, మరొకటి చేయాలి మనం. ఆ వర్షమంతా స్టాక్ ఉండడానికి ఒక చెరువు కావాలి, అవునా లేదా? ఒక తటాకం పెట్టుకోవాలి. ఆ తటాకంలో వర్షం పడుతుంది, పడ్డాక అది నిండితే మీరు సర్వకాలాల్లోనూ పండించుకోవచ్చు. అంతేగాని వర్షం పడినప్పుడే అంటే వర్షాధారం అయిపోతుంది. మరీను వర్షాన్ని నిలబెట్టుకోవాలిగా, అందుకేగా నదులు, తటాకాలు, ఊళ్ళో చెరువులు ఎందుకు తవ్వుతారు? వర్షపు నీరు నిలబెట్టడానికే, దానివల్ల ఆ ఊర్లో పంటలు పండడానికే. అలాగే ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో భక్తి అనే మేఘం నుంచి ఆనందం అనే వర్షం కురిసింది. కురిసిన దాన్ని ఎక్కడ కురియాలది? రాళ్ల మీద కురియకూడదు, ఒక దగ్గర కురియాలట. జీవితం సస్యముల వంటిది అయితే మనస్సు తటాకం వంటిది అన్నారు. ఇక్కడ మనస్సు అనే తటాకంలో వర్షం కరియాలటండి. ఎంత అద్భుతమైన మాట అంటే, భక్తి వల్ల కలిగే ఆనందం ఎక్కడ నిలిచిపోవాలి? మనస్సులో ఆనందం అనేటువంటి ఆ జలం నిలిచిపోవాలి. ఆ జలం భక్తి వల్లే వస్తుంది. కానీ మనస్సులో ఆనందానికి కారణం ఏమిటి? భక్తి. భక్తికి ఆధారం ఏంటి? శివపాదం. కనుక శివపాదములపై భక్తి వల్ల కురిసే ఆనందంతో మనస్సు నిండిపోతే జన్మసస్యములు సఫలమవుతాయి. ఎంత అద్భుతమైన కవిత్వం ఇది! ఈ విధంగా నమస్కారం చేసి తజ్జన్మ సస్యమఖిలం సఫలం, అతడి జన్మ సస్యము సమస్తము సఫలమవుతుంది. నా అన్యత్, ఈ నా అన్యత్ అనే మాటకి అనేక రకాలు. ఈ సాధన తప్ప మరొక మార్గం లేదు. ఇలా లేనివాడి బతుకు వ్యర్థమవుతుంది, ఇలా ఉంటేనే సఫలమవుతుంది. ఇన్ని గట్టిగా చెప్పాడు. అందుకే భగవద్భక్తి లేకుండా బ్రతికేటటువంటి జన్మయే తరళ సలిల బుద్భుదంబు కాక, అదొక్కటే గుర్తుపెట్టుకోవాల్సినది అని ఎవరన్నారు? ప్రహ్లాదుడు అన్నాడని ఎవరన్నారు? పోతన గారు అన్నారు. అంతే కదా. తరళ సలిల బుద్భుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. చూసారా, దీన్ని బట్టి భక్తి అనేది లేకపోతే ఎంత వ్యర్థమో. ఆ నాణ్యత్ దగ్గర అంత ఉన్నదండి. ఈ నాణ్యత్ కూడా నాణ్యపంథా విద్యతే అయనాయ, అదే చెప్తున్నది ఇక్కడ. ఆ భావమే ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత శ్లోకంలో వెళుతూ ఉన్నాం. 79వ శ్లోకంకు వెళదాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలని మాటిమాటికి పాదపద్మాలను ఎందుకు చెప్తున్నారనే దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. చరణం పవిత్రం వితతం పురాణం అని మంత్రం ఉందా లేదా? దానివల్లే దుష్కృతముల నుంచి బయటపడతామని మంత్రం చెప్తున్నది. ఏన పూతస్తరతి దుష్కృతాని అని కదా వేదం చెప్తున్నది. అందుకే చరణం పవిత్రం వితతం పురాణం, వేదమే చెప్తున్నది. ఆ పాదములే నీకు దిక్కు అని వేదమాతే చెప్తాను. దానివల్ల ఏం జరుగుతుంది? దుష్కృతముల నుంచి నువ్వు తరించబడి ఏన పూత, పవిత్రుడు అయిపోతున్నావు. పూత అంటే పవిత్రుడు అవుతున్నాం. అందుకే ఆ పాదపద్మములకు అంత గొప్పతనం ఉంది కనుకనే మాటిమాటికి శివపాదములని చెప్తున్నారు. భక్తి ఎప్పుడు పాదాలనే ఆశ్రయించుకుంటుంది. అందుకే చరణభక్తినే అడుగుతారు ఎవరైనా కూడా. పాదభక్తి దగ్గరికి వచ్చేటప్పుడు సంపూర్ణమైన శరణాగతి అక్కడ తెలుస్తోంది కనుకనే పాదభక్తి. అందుకని శిరస్సుపై భక్తి అని ఆవిడ అండగదా. పాదభక్తి అనడంలోనే సంపూర్ణ శరణాగతి నమ్రత కనబడుతున్నది కనుక ఆ భావం చూపిస్తున్నారు ఇక్కడ. స్వామి నీ పాదాలు ఒక్కసారి చూపించవయ్యా అని అడుగుతున్నారు. ఊరికినంటే చూపిస్తాడండి ఆయన మాత్రం. ఆయన్ని నిన్ననే మనం చెప్పుకున్నాం. క్షాళయామి తవ పాద పంకజం, కాళ్ళు కడగాలనే కోరికని గుగుడు ఎలా చెప్పాడు? ఆ పాదాలు ధూళిపోయేటట్టు కడిగేస్తా, లేకపోతే ధూళి అంటే తన పడవ ఏమవుతుంది అన్నాడు కదా. అక్కడ పడవ రక్షించుకోవడానికో ధూళి తీసేయడానికో గుగుడు ఉద్దేశం కాదు. ఆయన అసలు ఉద్దేశం ఏంటి? రాముడి పాదాలు చూడాలి, ఆ పాదాలు పట్టుకోవాలి, పాదాలు కడగాలి. అది దాని కోసమనే ఇంత హడావిడి. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తున్నాడు ఇక్కడ. స్వామి ఒక్కసారి ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే, నీ రెండు పాదాలు ఒక్కసారి కళ్ళకు చూపించు అన్నాడు. అంత తెలుగు చూపిస్తాడా? హడావిడి ఉన్నప్పుడు అడిగేయడంలో టెక్నిక్ అండి ఇది ఇక్కడ. ఏమంటే అది కాస్త చూపిస్తారా అంటే, మామూలు కూర్చొని ఏమండి అది చూపిస్తారా అంటే ఆయన కుదరదండి అనొచ్చు. కానీ ఏదో చూపించి ఏమంటే ఒకసారి పాదాలు చూపించండి అంటే హడావిళ్ళు పెట్టేస్తాడేమో. ఏతల్ లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే, నా రెండు కళ్ళకి నీ రెండు పాదాలు దర్శింపజేయు. చేస్తే చూపిస్తే ఏం చేస్తావు? హస్తేన సంవాహయే, నా చేతులతో పడతాను ఆ పాదాలని, పాదాలు పిసుకుతాను. ఎంత బాగున్నదండి ఆ భావం. పరమేశ్వరుడు పాదాలు పట్టుకోవాలి, ఆ పట్టుకోవడం కోసం చూపించవయ్యా అని అంటున్నాడు. అయితే చూపించడం ఎందుకు? నాకెందుకు అయ్యా హస్త సంవాహనం, ఇది పాద సంవాహనం ఎందుకు చేయాలి? నా పాదాలకి నొప్ప ఏమిటి అన్నాడు. నీ పాదాలకు నొప్పి పుట్టకపోతే ఆశ్చర్యం, నొప్పి పుడుతుందయ్యా అంటున్నాడు ఇక్కడ. అందుకు ఒకసారి చూపించు. ఏమిటంటే నీ పాదాలు ఎంత మృదువో నాకు తెలుసు. అందుకే అవి ఎక్కడ తిరుగుతాయో తెలుసా? సాధారణ మెత్తని వస్తువుల్ని మెత్తని వాటిలో పెడతారు, అవునా లేదా? పువ్వుల్లో పెట్టిస్తావండి అని మాట అంటూ ఉంటారు లోకంలో, వ్యవహారంలో వినుంటారా? అలాగే పరమేశ్వరుడి పాదాలు అంత మెత్తవి గనక ఎప్పుడు పువ్వుల్లోనే ఉంటాయట. ఏమిటా పువ్వులు అంటే, యోగుల మనస్సు అనే పద్మాలలో ఉంటాయట శివుడి పాదాలు. అంత జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఎందుకంటే పద్మాలంటే పువ్వులేగా కనుక శివుడి పాదాలు ఎక్కడుంటాయి? యోగుల మన పద్మాల్లో ఉంటాయట. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. యోగుర్ధ్యానగమ్యం అంటాం కదా. యోగుల మనస్సులు పద్మాల్లో చక్కగా జ్ఞానంతో వికసించి మెత్తగా ఉంటాయి కనుక పరమేశ్వరుడి పాదాలు అందులో ధ్యానిస్తూ ఉంటారు. అది చెప్పడం ఇక్కడ. కనుక పరమేశ్వరుడి పాదాలు చోటేది నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమ. మొత్తానికి ఎప్పుడు కూడా హాయిగా మెత్తని ఆ పద్మాలలో ఉండే పాదాలు ఎంత గట్టి పని చేసేయ్యా, తరచుకుంటేనే బాధగా ఉంది. శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షకవాటక్షతి, అంత మెత్తని పాదాలతో ఆ కఠోరమైన యముడి గుండె అనేటటువంటి ఎనప తలుపుని ఎలా తట్టిందయ్యా నీ యొక్క పాదం అక్కడ అన్నాడు. ఇక్కడే మహాకోపంగా తన్నాడు కదండి పాదంతో. అప్పుడు ఆ యముడంటే ఎవడు అసలే కఠినుడు, దానికి తోడు యముడి శరీరం అంటే కఠినంగా ఉంటుంది. ఎనప తలుపులా ఉందట, కవాటం పెద్ద తలుపులా ఉందిట ఆ వక్షస్థలం. కఠోర యమరాడ్ వక్ష కవాటక్షతి, అలాంటి ఆ తలుపు లాంటి ఆ యముడు యొక్క హృదయాన్ని తాకి ఆ మెత్తని పాదం ఎంత కందిపోయిందో. ఒకసారి పాదం చూపించి, ఒకసారి నువ్వు ఆ నొప్పి తగ్గిపోయేలా పట్టేస్తాను ఆ పాదాన్ని ఒకసారి అంటున్నాడు. ఎంత అద్భుతమైన భావం అండి ఇక్కడ. సో చూపించవయ్యా. అత్యంత మృదులం త్వదంఘ్రి యుగళం హామే మనశ్చింతయన్, ఇది కూడా తత్సుఖ సుఖిత్వం నిన్న చెప్పినది. హా మే మనస్తి, నాకు అయ్యో ఎంత కష్టం, హా హా అనే మాటలో ఎంత అద్భుతమైన అభివ్యక్తి చూపిస్తున్నాడు చూడండి. అందుకే నా మనస్సు ఎప్పుడు అదే చింతపడుతుంటుందయ్యా, ఎంత నొప్పి పెట్టిందో నీ పాదం, ఒక్కసారి చూపిస్తే పాదం పడతా అంటే. ఇప్పుడు ఆయన కోరికంతా ఏంటో పాదం కనబడాలి, పట్టేయాలి. పట్టేయడానికి ఆయనకి నీకు కొంచెం పడతా నొప్పి తగ్గుతుందని ఆయనకు ఆశ చూపించడం, ఎంత ప్రేమని ఇందులో వ్యక్తపరుస్తున్నాడో గమనించాలి. అసలు స్వామి నాకు ఒకటి తెలియక అడుగుతా, నువ్వెప్పుడు కొండల్లో ఎందుకు తిరుగుతావు, ఇది పెద్ద డౌట్ నాకు. ఎందుకంటే నీకు ఉండాలి అంటే రెడ్ కార్పెట్ ఎంతమంది పరచరయ్యా, నీవు నడవాలే కానీ అడుగడుగున భక్తులు తమ హృదయాలు పద్మాలు చేసి పాదాల కింద పెడతారు, పెట్టరా? అలాంటిది పైగా నువ్వు తలచుకుంటే సర్వసంపన్నుడివే, నీకు అడుగు వేస్తే తివాసి. నీవు నడవాలే కానీ అడుగడుగున భక్తులు తమ హృదయాలు పద్మాలు చేసి పాదాల కింద పెడతారు, పెట్టరా? అలాంటిది పైగా నువ్వు తలచుకుంటే సర్వసంపన్నుడివే, నీకు అడుగు వేస్తే తివాసీలు కొదవేమిటి. అలాంటి అద్భుతమైన భవనాల్లో ఉండవచ్చు. యోగుల హృదయాలు రెడీగా ఉన్నాయి. పైగా ఉండాలి అనుకుంటే మెత్తని పువ్వులు పరిచినటువంటి దారులుంటాయి, అరుగులుంటాయి, ఎక్కడైనా ఉండొచ్చు. ఇవన్నీ కాదని చెప్పి కొండల్లో ఎందుకు తిరుగుతావయ్యా, నీ పేరే గిరీష అని మళ్ళీ వేదంలో కూడా చెప్పించుకున్నావు. ఒకసారి గిరీషుడవు నువ్వు, ఎప్పుడు పర్వతాల్లో ఉంటూ ఉంటావు. పర్వతాలంటే సామాన్యమా, బండ, వాటి నిండా కఠినమైన రాళ్ళు ఉంటాయి. అంత మెత్తని పాదాలు ఎలా ఓర్చుకుంటున్నాయి. మాటికి ఆ పాదాలను ఎన్ని రకాలుగా భావిస్తున్నాడో భక్తుడు పరిశీలించండి. ఇక్కడ మనకంటే ఎప్పుడు అవే పాదాలు ఏంటంటే అసలే నిద్ర వస్తుంటే అనిపిస్తుంది. కానీ ఇక్కడ భక్తుడు తపన పాదస్మరణ ఎంత చేస్తున్నాడో ఆలోచించండి. ఇక్కడ ఎలా తిరుగుతుందయ్యా, పైగా ఎందుకు ఇప్పుడు తిరుగుతున్నావో నాకు తెలిసిపోయింది. ఇవన్నీ కాదని, ఏవన్నీ కాదని, ఈ పువ్వులు కాదని, ఈ పాన్పులు కాదని, భవనాలు కాదని, తివాసీలు కాదని, పూలదారులు కాదని, రాళ్లల్లోనే నీ పాదాలు ఎందుకు తిరుగుతున్నాయంటే ప్రాక్టీస్ కోసం అన్నట్టు. ఇక్కడ దేనికి ప్రాక్టీస్ అంటే, మనం ఎప్పుడో కైలాసకి వెళ్ళాలంటే కొన్ని నెలల ముందు నుంచి వాకింగ్ చేస్తూ ఉంటాం, తెలుసా లేదా? వెళ్తే అక్కడ బాగా ఫిట్గా నడవచ్చని, అవునా లేదా? అలా ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే ఒక కఠోరమైన కఠినమైన ఒక దాని మీద నేను నడవాల్సి వస్తుంది, దానికి ప్రాక్టీస్గా కొండల మీద నడుస్తాను. సాధారణ ప్రాక్టీస్ చేసిన దానికంటే తర్వాత వెళ్ళబోయేది కఠినంగా ఉంటుంది, అవునా లేదా? అందుకు నువ్వు కొండల మీద తిరుగుతున్నావు, అంతకంటే కఠినమైన ఒక దాని యందు నువ్వు తిరగాలి. అందుకోసం ముందు కొండల్లో తిరిగి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏమిటయ్యా ఆ కఠోరమైనదంటే, చెప్తున్నారు కొన్నాళ్ళ తర్వాత ఒకనొక భక్తుడు పుడతాడు, వాడి మనస్సు పరమ కఠినం, దానిలోకి రమ్మని నన్ను పిలుస్తాడు. అక్కడ తిరగాలంటే, కఠినమైన హృదయంలో నేను తిరగాలంటే నా కాళ్ళు అలవాటు పడద్దు, అందుకోసం ఈ కొండల్లో తిరుగుతున్నానని తిరుగుతున్నావా స్వామి అన్నారండి. అంత అద్భుతమైన మాట ఇక్కడ. ఏషత్యేషజనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి. కొన్నాళ్ళ తర శంకరాచార్యులు అనుకు భక్తుడు పుడతాడు, వాడి కఠినమైన మనస్సులో తిరగాలి అనుకుని తస్మిన్ అటానీతి, అక్కడ నేను నడవాల్సి వస్తుంది అని, మద్రక్షాయై, నా గుండెలో నడవడం కోసమని, నన్ను రక్షించడం కోసమని, గిరిసీమ్ని కోమలపదన్యాసపురా అభ్యాసిత, అందుకోసమే నువ్వు చాలా ప్రాక్టీస్ చేసావు, అభ్యాసం చేసావు. ఎక్కడ? గిరిసీమ్ని కోమలపదన్యాసం, కొండ కొనల్లో కోమలమైన పదాలను ఉంచి నడుస్తూ బాగా ప్రాక్టీస్ చేసావు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు కనుక హాయిగా రా నా కఠినమైన లోకి. అంటే తన మనస్సు కఠినము అని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ కఠినం అంటే ఎంత చెప్పినా స్పందించనిది, దీనికే మరొక పేరు జడత్వము. ఎన్ని చెప్పండి ఇసుమంత స్పందన రాదు, అదే కఠినం అన్నారు ఇక్కడ. ఎనుబోతు మీద వానాను సామెతం అనుకున్నది, బెల్లం కొట్టిన రాయను సామెత విన్నారు కదా. ఇక్కడ అన్నీ మన కోసం పుట్టే అనిపిస్తుంటుంది. బెల్లం కొట్టిన రాయను ఎందుకంటారంటే ఆ రాయి వల్లే బెల్లం మనకు దొరుకుతుంది, ఆ అది బాగా చితగ్గొట్టితే ఆ బెల్లం మనం అన్నిట్లో తింటున్నాం. కానీ ఇంత చితగ్గొట్టింది కానీ ఆ రాయికి బెల్లం రుచి కూడా తెలియదు తెలుసా. అలాగే పులుసులో గరిట, దీన్నే తరుషాకరిన్మిత ధర్విగాక అన్నాడు మహానుభావుడు. పులుసులో గరిట ఉంది, మనకు వడ్డిస్తాం, దానికి మాత్రం రుచి తెలియదు. దాని రుచి తెలిస్తే మనకు వడ్డించదేమో కూడా, అదో బాధ. అలా పులుసులో గరిటే, బెల్లం కొట్టిన రాయి, అనుభూతి మీద వాన, అన్నిటికీ సరి అయిన ఉపమానం నా మనస్సే. అంత కఠినం దీనికి ఏమీ లేదు. ఇలాంటి కఠినమైన వక్షస్థం నాకు హృదయం అనేటువంటి వీధిలో నడవడం కోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నావు స్వామి అన్నాడు. ఎంత అద్భుతమైన భావం చెప్పారు ఇక్కడ. దీనిలో కూడా నా మనసు కఠినంగా ఉన్నా సరే నువ్వు రావాల్సిందే, ఇది చెప్పడం ఉద్దేశం చూడండి ఎంత. అదే నేను ఎప్పుడో మెత్తపరుచుకుంటాను అప్పుడు నువ్వు వద్దు కానీ అంటే ఇది మెత్తబడదు, ఆయన రాను లేడు, ఇది పరిస్థితి. అది అలా ఉంటే అలా వచ్చేవయ్యా అనడంలో ఉన్నటువంటి ఎలా ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేయగలవు. ఎందుకంటే కొండలో తిరిగిన వాడికి ఇదంతా రా. ఎంత ఈ మాటే అంటారు కదండి మహాత్ములు, ఫణి ఫణార్పితం పద్మదార్చితం తృణ తృణచరానుగం. ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. స్వామి నీ పాదపద్మములు మా హృదయం మీద పెట్టవయ్యా అని అడిగారు గోపికలు కృష్ణ పరమాత్మని. పెట్టమంటే నా మెత్తని పాదాలు ఒప్పుకుంటామయ్యా, నీ మెత్తని పాదాలే యోగుల మనస్సుల్లో ఉంటాయి. నిఖిలాగమౌళిలాలితం పదకమలం పరమస్య తేజస, అవి యోగుల చేత లాలింపబడుతూ వారి హృదయంలో ఉంటాయి. పైగా ఎంతో మెత్తవి కనుకనే లక్ష్మీదేవి కింద పెట్టకుండా ఒళ్ళో పెట్టుకుని పట్టుకుంటుంటుంది. పైగా బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చున్న బ్రహ్మదేవుడు జాగ్రత్తగా పూజ చేస్తుంటాడు, మొప్పుకుంటాం అని. కనుకనే ఇంత మెత్తదనం అలవాటైపోయింది కనుక నేను మీ హృదయం మీద పెట్టను అంటావేమో. మరి పాము పడగల మీద పెట్టేవుగా, విషమున్న పాము పడగల మీద పెట్టగా లేనిది విషపాలోచనలున్న నా మనసు మీద పెట్టడానికి ఏమైందయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప మాట. ఫణిఫణార్పితం పద్మదార్చితం తృణచరానుగం శ్రీనికేతనం కృణు కుచేషు న కృంధి హృచ్చయం. ఎంత గొప్పగా చెప్పారు. ఒక్కసారి మా హృదయం మీద పెట్టావంటే భిజ్యతే హృదయ గ్రంథికి చిద్యంతే సర్వ సంశయా, మా హృదయంలో ఉన్న అజ్ఞానపు గ్రంథి విడిపోతుందయ్యా అనుగ్రహించని ప్రార్థిస్తారు. అక్కడ గోపికలైనా, ఇక్కడ శంకరులైనా, అక్కడ కృష్ణుడైనా, ఇక్కడ శివుడైనా, భక్తి ఒక్కటే, ప్రేమ ఒక్కటే, భక్తుల హృదయం ఒక్కటే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత రమ్యమైనటువంటి తత్సుఖ సుఖిత్వ భావాన్ని ఎంత అందంగా చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటికీ మరొక అందాన్ని అందిస్తున్నారు ఇక్కడ. పరమేశ్వరుడి గురించి 81వ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఇది మాత్రం పారాయణ చేసుకోవాల్సిన ముఖ్య శ్లోకాలని చెప్పేమో అందులో. అవునండి నిజమే, పారాయణ చేయవలసిందే అని వ్యాఖ్యానం విన్నాక ఎవరికైనా అనిపిస్తే వాళ్ళ పాదాలకు నమస్కారం అండి ఇక్కడ. ఎందుకంటే అంత అద్భుతమైన శ్లోకం. ఇది అద్భుతం అనిపించాలంటే ఒక సంస్కారం ఉండాలండి. ఏముంది ఇందులో అన్నారనుకోండి, ఇంక నేను చెప్పేది ఏముంది. అంత రసవంతమైనటువంటి అద్భుతమైన శ్లోకం. ఆ మాట ఇందులో చెప్పినవి నిరంతరం పట్టించుకుంటే ఇంకేం కావాలి. కంచిత్ కాలము మామహేష భవత పాదారవిందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిచ్చనతిభిః కంచిత్ కథాకర్ణనై కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామి దృశీం యప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్త ఖలు. చాలా కాలం క్రితం అరుణాచలంలో యతీశ్వరుడు తారసపడినప్పుడు మాట అన్నాడు. శివానంద రహల్లో ప్రతి శ్లోకం రమణీయమే కానీ ఆణిముచ్చు లాంటి శ్లోకం ఇదయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు మహాత్ముడు. నిజంగా ఎందుకు చెప్పాడంటే జీవన్ముక్తుడు అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. జీవన్ముక్తి జీవించుండగానే ముక్తిట. జీవన్ముక్తి అంటే అర్థం ఏంటి? అదృష్టవశాత్తు జీవన్ముక్తావస్థ అనే కాన్సెప్ట్ ఒక్క హైందవ సంస్కృతిలోనే ఉందని మరొక మారు సగర్వంగా చెప్పుకుంది. ఇంక ఎక్కడ ఉండదు. బ్రతుకుండగానే మోక్షం అంట. ఎంత బాగుందండి ఇక్కడ. బ్రతుకుండగానే మోక్షం అనేది బాగుంటుందా? పో చచ్చిన తర్వాత లోకాల్లో దొరుకుతుందన్నది బాగుంటుందండి. ఇక్కడ దొరుకుతుందంటేనే ఇంకా ఉత్సాహం పుడుతుంది మనకి. ఎక్కడో దొరికితే పెట్టామా చూసామా అని అనిపించుతుందా లేదా? జీవన్ముక్త అనే మాట ఎంత గొప్పగా ఉంది ఇక్కడ. జీవన్ముక్తి బ్రతుకుండగానే ముక్తిట. బ్రతుకుండగానే ముక్తి ఎవడిదయ్యా అంటే ఇలా ఉన్నవాడికి బ్రతుకుండగానే ముక్తి అన్నాడు. ఎవడో చూడండి. కంచిత్ కాలం ఉమామహేష పదం అలాగే పెట్టుకోండి. ఉమామహేష సమయాచారం మొదటి నుంచి అని వదలడు. ఉమామహేష ఉమాసహితుడైన ఈశ్వరుడు. ఆ మాటలోనే అందమంతా దాగి ఉన్నది. ఓ ఉమామహేష, నా బ్రతుకులో కంచిత్ కాలం భవతః పాదారవిందార్చనై, కొంతకాలము నీ పాదాలని అర్చిస్తూ, కొంతకాలం అంటే కొంతసేపు, కొంతసేపు నీ పాదాలను అర్చిస్తూ, కొంతసేపు కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కొంతసేపు ధ్యానము కొంతసేపు సమాధి. చూడండి ఇక్కడ ధ్యానము సమాధి రెండుకి తేడా ఉంది కదా. ధారణ అంటే మనస్సును నిలిపే ప్రయత్నము, ధ్యానము అంటే నిలుపుట. నిలిపింది స్థిరపడి తాదాత్మ్యం చెందితే సమాధి. కనుక తాదాత్మ్యమే సమాధి. ఇక్కడికి అర్థం చేసుకోవాల్సింది అదే. అంతేగాని మళ్ళీ పతంజలిని లాక్కొచ్చి వేదాంతాన్ని చెప్పి ఏం చెప్పారండి అని మళ్ళీ నిలదీయద్దు. ఇక్కడికి ఏది అవసరం అదే తీసుకుందాం. ధ్యాన సమాధి, మనస్సు నిలుపుట ధ్యానం, తాదాత్మ్యం చెందుట సమాధ్యవస్థ. దాని ఎందు నిష్ఠితుడై ఉండాలి కనుక సమాధి నిష్ఠ అంటారు దీన్ని ఇక్కడ. కనుక ధ్యానము సమాధి. కొంతసేపు నీ పాదాలని అర్చిస్తూ, కొంతసేపు నిన్ను ధ్యానిస్తూ, కొంతసేపు సమాధి స్థితిని పొందుతూ, కొంతసేపు నతిభిహి, నతి అనగా నమస్కరిస్తూ, కొంతసేపు నిన్ను నమస్కరిస్తూ. ఎన్నెన్నొస్తున్నాయో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి నాకు తెలిసి ఇప్పటికొచ్చినవి 5వదేనా అంతే. పాదార విందార్చన, ధ్యాన, సమాధి, నతి. 4వది నతి అనగా నమస్కారం. కంచిత్ కథాకర్ణనై, కొంతసేపు నీ కథలు వింటూ. ఇప్పటికి ఎన్నొచ్చాయి నమస్కారాలు, కొంతసేపు నీ కథలు వినడం, కొంతసేపు కంచిత్ కంచిదవేక్షణైశ్చ. కంచిత్ కంచిత్ అంటే కొంత కొంతగా, కొంతసేపు కొంతసేపు నిన్ను చూడడం. విశ్వనాథుడిని చూస్తాం, శ్రీశైల మల్లికార్జునుని చూస్తాం, చిదంబరం నటరాజుని చూస్తాం, మహాకాళీశ్వరుని చూస్తాం. ఏదో క్షేత్రానికో ఒక ఆలయానికో మన ఊళ్ళో ఉన్న శివాలయానికో వెళ్ళి అలంకృతమై అభిషేకం పొందుతున్న పరమేశ్వరుణ్ణి చూస్తాము. ఇది కంచిత్ కంచిద్ అవేక్షణిష్ట చూడడం. తర్వాత నుతిభిహి, నుతులనగా స్తోత్రములు, స్తోత్రములు చేస్తుంటాం. ఇప్పటికి ఎన్ని అవస్థలు చెప్పాడు ఇక్కడ? ఈ అవస్థలు చేస్తూ కంచిత్ దశామి దృశిం, ఇలా వివిధ దశలలో అంటే పూజించే దశ, ధ్యానం చేసే దశ, సమాధి పొందే దశ, నమస్కరించే దశ, కథలు వినే దశ, దర్శించే దశ, స్తోత్రించే దశ, ఈ దశలు చేస్తూ ఆ దశల్లో ఆనందం అనుభవిస్తూ. అదొకటి ఉన్నదండి, పూజిస్తూ ఆనందం. త్యాగయల్లే తులసీ దళములతో సంతోషముగా పూజింతూ, అది పూజానందం అండి. కొందరు పూజ వల్ల ఆనందం కావాలి, పొద్దున్న ఏదో కలిసి రావాలి, అది కాదు. పూజానందం అంటే పూజిస్తూ ఆనందం అనుభవించడం. చేతులారంగా శివుని పూజింపడేది ఆ మాట అన్నప్పుడు పోతన గారు ఎంత హృదయంతో అంటారు అంటే ఆరంగా అనే మాట తెలుస్తుంది. చేతులారా పూజిస్తూ ఉంటే కలిగే ఆనందం. స్వామిలో బిల్వదళాలు వేసేటప్పుడు ఒళ్ళు ఇలా పులకించాలి అంతే. ఆయనకు చందనం అలదినప్పుడు, బిల్వదళాలు వేసినప్పుడు, అభిషేకం చేసినప్పుడు ఆనందం